Hello, welcome to my channel Bhavani's Homely Creativity. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. 6 నెలల మొరటోరియం పేరుతో వడ్డీ మీద వడ్డీ కడుతూ ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్రం ఒక శుభవార్త తెలిపింది. అదేంటి అంటే కరోనా లాక్డౌన్ నుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసింది. చాలా మంది ఉద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోయి నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మొరటోరియం గడువు అదేవిధంగా వడ్డీ మాఫీ తదితర అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ సైతం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వ రుణగ్రహీతలకు ఒక శుభవార్త వెల్లడించింది. అమలు చేసిన రుణాల మారిటోరియం సమయంలో వడ్డీ మాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారిటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం పథకం కింద 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై వీలైనంత త్వరగా వడ్డీ మినహాయింపులను అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత తాజాగా ఈ మార్గదర్శకాలను అందుబాటులోకి వచ్చాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం 6 నెలల కాలానికి గాను అంటే 2021 మార్చి 1 నుంచి 31 ఆగస్టు వరకు 2 కోట్ల రూపాయలను మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్లోని అకౌంట్లో జమ చేస్తాయి. అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకోనున్నాయి. రుణగ్రహీతలు పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని రుణ సంస్థలు రుణగ్రహీతల అకౌంట్లలో జమ చేయనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 6,500 కోట్లు అదనపు భారం పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుణగ్రహీతలకు పండుగల సీజన్లో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై వడ్డీని రద్దు చేసింది. ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్న వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో ఖజానాపై 6,500 కోట్ల రూపాయల భారం పడుతుంది. వడ్డీ రద్దు పథకాన్ని త్వరగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మార్గదర్శకాలను శుక్రవారం రోజున విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఈ నెల 14న దీనికి సంబంధించిన ఆదేశాలను ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన మారిటోరియం స్కీమ్ కింద 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీని రద్దు చేయాలని సంబంధించిన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని తెలిపింది. అలాగే రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీని పర్సనల్ లోన్స్కి వర్తిస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఖచ్చితంగా వెల్లడించలేదు. అదేవిధంగా ఇది మొరటోరియం అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఒక శుభవార్తే. ఎవరైతే మొరటోరియం అప్లై చేసుకోకుండా ఈఎంఐ చెల్లించి ఉంటారో వారు చెల్లించిన మొత్తాన్ని వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయబడుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు ఇంకా రావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.